హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చేసాను కొత్తపేటలోని ఉలవచారు అనే రెస్టారెంట్కి. మరి ఈ రెస్టారెంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏమున్నాయి, వెరైటీ డిషెస్ ఏమున్నాయి అన్నీ కూడా తెలుసుకుందాం. చాలా ఒప్పదండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఉలవచారు ఎండి విజయరెడ్డి గారితో ఉన్నాం. అసలు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్లో ఉలవచారు అనేది ఒక బ్రాండ్ కింద మారిపోయింది. అసలు ఆ ఉలవచారు అనే పేరు ఎందుకు పెట్టారు, అసలు వీళ్ళు ఈ ఫుడ్ క్వాలిటీని ఎలా మెయింటైన్ చేశారు అన్ని ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుందాం. సార్ని సార్, నమస్తే సార్. హాయ్. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్ అన్నింటిలో నేను చూసుకుంటున్నట్లయితే సో ఉలవచారు అనేది ఒక బ్రాండ్ కింద మారిపోయింది. సో అసలు ఉలవచారు అంటే మీనింగ్ ఏంటి సార్? ఉలవచారు అంటే అప్పుడు ఉన్నప్పుడు మూమెంట్ 10 ఇయర్స్ బ్యాక్ సపరేట్గా ఒక కొత్త కుజన్తో వద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. దానికి సంబంధించి ఏం పేరు పెడదామని ఆలోచించి తర్వాత ఇక మన ఆంధ్ర ట్రెడిషనల్ ఫుడ్ ఉలవచారే కాబట్టి దాని మీదనే ఉలవచారు రెస్టారెంట్ అని చెప్పి ప్లాన్ చేసామండి. ఇక్కడ 18 పులావ్స్ అండ్ 32 స్టార్టర్స్ అవర్ ఓన్ రెసిపీస్ అండి, వెజ్ అండ్ నాన్ వెజ్ 18 పులావ్స్. యా, 18 పులావ్స్ అండ్ 32 స్టార్టర్స్ అండి. లైక్ చెప్పచ్చా ఇవన్నీ ఇప్పుడు? దిస్ ఈజ్ ఇది వచ్చేసి గుత్తి వంకాయ పలావ్. యా, పచ్చిమిర్చి. యా, వెజ్ తినే వాళ్ళకు పచ్చిమిర్చి కోడి పలావ్. ఇది ఉలవచారు కోడి పలావ్. బ్యాంబూ బిర్యానీ. యా, దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, కోనసీమ కోడివేపుడు, మా స్పెషల్ కబాబ్స్ పచ్చిమిర్చి పండుమిర్చి, మా అథెంటిక్ డిష్ కోడి చిప్స్, పెప్పర్ పన్నీర్. యా, కోడి చిప్స్, పెప్పర్ పన్నీర్, పండుమిరప వెజ్, బాంగ్లా కోడి, తందూరి ఫిష్ అండ్ కోనసీమ చిట్టి రొయ్యలు అండి ఇవి. ఇది వచ్చేసి మొక్కజొన్న వేపుడు. సూపర్ ఫ్రెండ్స్, నిజంగా ఇన్ని క్వాలిటీ అంటే సో ఇవన్నీ కూడా ఓన్ రెసిపీస్ అంట. 18 పులావ్స్, సో దీంట్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఈ హోటల్కి వచ్చి విజిట్ చేయాల్సిందే డెఫినెట్గా. సార్, మీరు అసలు ఈ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు సార్? అంటే నేను ఒకటి విన్నాను, రిపీటెడ్ కస్టమర్స్ చాలామంది, ఆయన సెలబ్రిటీస్ కూడా మనల్ని విజిట్ చేస్తారని విన్నాను. అవునండి, ఈ క్వాలిటీ అనేది మేము ఎప్పుడు ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఫస్ట్ మేము కంపల్సరీ ఏ అవుట్లెట్లో మేమున్నా కానీ ఒకసారి ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి అన్ని టేస్ట్ చూస్తామండి. ఫస్ట్ మీరు టేస్ట్ చూస్తారు? యా, కంపల్సరీ టేస్ట్ చూస్తామండి మేము. సో మరి అసలు ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే ఎవరైనా అంటే కొంతమంది రెస్టారెంట్స్ కావచ్చు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయపడతారు. వాళ్ళకి మీరు ఇచ్చే అంటే మీ సక్సెస్ యొక్క ఎనీ బిజినెస్ ఈజ్ ఏ టఫ్ జాబ్ అండి. అందులోనూ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ హై రిస్క్తో కూడుకున్నది. వన్స్ ఇది సక్సెస్ అయితే దీంట్లో ఉన్న ఫీల్ వేరండి. మాకు ఎప్పటి నుంచో ప్యాషన్ అండి. వి బోత్ బ్రదర్స్ ఆర్ షెఫ్స్ ఆల్సో. షెఫ్స్ మీరు? యా, అన్నీ దిస్ ఐటమ్, కొన్ని ఐటమ్స్ మావే ఉన్నాయన్నమాట. మేము ఇది చేసి ఇంట్రడ్యూస్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ. జనరల్గా షెఫ్స్ అంటే ఇంకా మీకే ఐడియా ఉంటుంది అంటే ఎలాంటి ఐటమ్స్ జనాలు ఇష్టపడతారు, ఇంకా వెరైటీస్ ఏం చేయాలనేది? కంపల్సరీ అలాగే ఉన్నాయండి. ఇంకా అబౌట్ టు లాంచ్ ఇంకొక 10 to 15 పలావ్స్ ఉన్నాయి. ఇంక ఇప్పటికే ఓపెన్ చేయలేదు, సూన్ ఇంకా ఈ అవుట్లెట్స్ బిజీలో ఉన్నాం. కొత్త పులావ్స్ వస్తే పాత పులావ్స్ ఉంటాయి కంపల్సరీ తీసేస్తామండి మొత్తం. ఇక వితిన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ లోపల కంప్లీట్ మెనూ చేంజ్ చేసేస్తున్నామండి. సార్, ఈ కొత్తపేటలో మన ఉలవచారు ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసే ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు? 6 మంత్స్ అవుతుందండి. 6 మంత్స్ అవుతుంది. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇక్కడున్న ఏరియా పీపుల్ కూడా ఫుడ్ ఇండస్ట్రీ మీద బాగా ఇష్టపడుతున్నట్టున్నారు. మాకు ఎలా జూబ్లీలు సక్సెస్ అయిందో, ఎలా గచ్చిబౌలి సక్సెస్ అయిందో ఆ లెవెల్లోనే సక్సెస్ అయ్యింది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 500 సీటర్ బ్యాంకెట్స్ అండ్ 200 సీటర్ బ్యాంకెట్స్ ఉన్నాయండి. 175 సీటర్ రెస్టారెంట్. యా యా, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అవుట్లెట్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, సో ఇంకా ఎక్కడెక్కడ ఓపెన్ అవుతాయి అసలు? నెక్స్ట్ మంత్ కోంపల్లి అండ్ అనంతపురం ఓపెనింగ్ అండి. యా, ఆగస్ట్ ఎండింగ్ అంతా మా టార్గెట్ వచ్చేసి వైజాగ్ అండ్ దుబాయ్ ఓపెన్ చేస్తున్నాం. వైజాగ్ అండ్ దుబాయ్ ఆల్సో? వైజాగ్ అండ్ దుబాయ్. సూపర్ అండి. సో చూసారు కదా ఎంత బ్రాండ్ కింద మారిపోయిందో. కొంపల్లి అంట, కొంపల్లి అంటే మేడ్చల్ డిస్టిక్ వాళ్ళకి, ఆయనకి బోయిన్పల్లి ఈ ఏరియా వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే దుబాయ్, ఇంకా దుబాయ్లో కూడా మీ బిజినెస్ చాలా సక్సెస్ కావాలి, ఇలాంటి ఫుడ్ ఇంకా ఎంతో మాకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కస్టమర్స్ మమ్మల్ని సపోర్ట్ చేసేంత వరకు ఈ ఉలవచారు గ్రో అవుతూనే ఉంటుంది అండి. డెఫినెట్గా సపోర్ట్ చేశారండి, ఎందుకంటే మీరు చాలా చాలా వెరైటీస్ మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తపేటలో ఈ బ్రాంచ్ రీసెంట్గానే ఓపెన్ చేశారు, ఇది కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందంట. అలాగే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఉలవచారు కూడా ఎంతో రెస్పాన్స్ వచ్చింది. సో అక్కడైతే సెలబ్రిటీస్ కూడా విజిట్ చేశారంట, అంత బ్రాండ్ కింద మారిపోయింది ఇది. సో డెఫినెట్గా ఇక్కడ ఈ ఏరియాలో కావచ్చు, ఆయన ఇంకా కొంపల్లి ఏరియాలో కూడా ఓపెన్ అవుతుందంట. డెఫినెట్గా ఉలవచారు అనే రెస్టారెంట్ని మీరు డెఫినెట్గా విజిట్ చేసి ఈ రెసిపీస్ అన్నింటినీ కూడా టేస్ట్ చేయండి.
హాయ్ అండి. హాయ్ అండి. స్వాతి అండి. మీ పేరు? స్నేహ. హాసిని. ఉలవచారు రెస్టారెంట్ అసలు ఫస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందని భయపడ్డామండి, కానీ ఇందులోకి వచ్చాక చాలా చాలా బాగుంది. అసలు మళ్ళీ మళ్ళీ రావాలి. మాకు కిట్టి ప్రోగ్రామ్ ఉంటుంది, కిట్టి కూడా ఇక్కడే పార్టిసిపేట్ చేద్దాము అన్నంత హ్యాపీనెస్గా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈరోజు నా బర్త్డే, బర్త్డే స్పెషల్గా వచ్చామన్నట్టు చాలా సూపర్గా ఉంది అన్నట్టు. మేము బటర్ నాన్ బిర్యానీ చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. రీల్ చేసుకొని ఫొటోస్ దిగడానికి సూపర్ ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అంబియన్స్ కూడా బాగుంది, అందరు రిసీవ్ మంచిగా చేసుకుంటున్నారు. మేడం నమస్తే అండి. కృష్ణమూర్తి. ఫస్ట్ టైం రావడం, టేస్ట్ చూద్దామని వచ్చాము. చాలా బాగుంది, సర్వీస్ బాగుంది, గుడ్ నీట్నెస్ ఉంది, ఫుడ్ చాలా బాగుంది. ఉలవచారు అసలు అదిరిపోయేటట్టుంది. ఉలవచారు పేరుకు తగ్గట్టే ఉంది, ఆ హోటల్ పేరు తగ్గట్టే ఉలవచారు బాగుంది. ఫుడ్ చాలా బాగుందండి, నీట్గా ఉంది, సర్వీస్ బాగుంది, చాలా రెస్పాన్సిబుల్ ఉంది. షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్. హలో మ్యామ్. హలో స్వప్నిల్. ఫస్ట్ టైం విజిట్ కర్ రే ఆప్నే? హాం జీ, పహలీ బార్ ఉలవచారు. బహుత్ అచ్చా, బహుత్ టేస్టీ హై, లైక్ సబ్ కుచ్ కాఫీ అచ్చా థా, సర్వీస్ కాఫీ అచ్చీ హై, ఇట్స్ రియలీ గుడ్. క్యా ఆర్డర్ కరే ఆప్? ఉలవచారు పాట్ బిర్యానీ. ఉలవచారు పాట్ బిర్యానీ, యా వెజ్, యా యా ఆల్ వెజ్, ఇట్ వాస్ గుడ్, అచ్చా థా. థాంక్యూ బై. హలో సార్, ఆప్కా నామ్? కిరణ్. కిరణ్, మేరా నామ్ కిరణ్ హై. అచ్చా, నైస్ టు మీట్ యు సార్. నైస్ టు మీట్ యు. ఓకే, కైసే లగ్నా ఉలవచారు రెస్టారెంట్? బహుత్ అచ్చా హై. పహలే అంబియన్స్ బహుత్ అచ్చా లగా థా, तो हमने ये पिक्चर्स भी देख रहे थे कि बहुत अच्छा, मतलब बहुत केयरफुली डिज़ाइन किया था, सब अच्छा लग रहा था. और खाना तो नो डाउट. सर नमस्ते अंडी. श्रीधर रेड्डी अंडी. सर ఉలవచారు రెస్టారెంట్ అంటే హోటల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎలా ఉంది? ఈ ఉలవచారు ఇస్ ఆల్మోస్ట్ ఫెమిలియర్, లాస్ట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి, మోర్ దెన్ 10 సిటీలో ఉన్నట్టున్నది. మేము ఇంతకుముందు జూబ్లీస్, ఉలవచారు, వీఆర్ రెగ్యులర్ కస్టమర్స్. జూబ్లీస్లో కూడా మీరు విజిట్ చేశారు? చాలాసార్లు విజిట్ చేశాము. ఇది ఇక్కడ నియర్ బై, అంటే మా హౌస్ నియర్ బై రీసెంట్లీ ఇది ఓపెన్ అయింది. సో దట్ ఇక్కడ కూడా ఒకసారి లంచ్ డైన్ చేద్దామని ఫ్యామిలీతో ఇక్కడ వచ్చాము. ఉలవచారు అంటే ప్రతి ఒక్క రెసిపీ మీరు టేస్ట్ చేసే ఉంటారు చాలా, అంటే జూబ్లీస్లో కూడా మీరు విజిట్ చేశానన్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి డిషెస్ ఎలా ఉన్నాయి టేస్ట్? ఇది ఆల్మోస్ట్ సిమిలర్ అండి డిషెస్, అక్కడికి ఇక్కడికి టేస్ట్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ మ్యాచింగే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అన్ని డిషెస్ అయితే మనం ముందుకు వచ్చేసాయి. నిజంగా చాలా చాలా టెంప్టింగ్గా ఉంది, అసలు ఏ తినాలో కూడా అర్థం కావట్లేదు. మరి మన సార్ని ఒక్కొక్క డిష్ గురించి అడిగి తెలుసుకుందాం, అట్లనే అసలు ఆ డిష్ కూడా టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాం. సార్ ఫస్ట్ ఏ డిష్ టేస్ట్ చేయమంటారు? ఫస్ట్ మీరు మనకు టేస్ట్ చేయాల్సింది కోనసీమ కోడివేపుడు అండి. కోనసీమ కోడివేపుడు అంట? ఓకే, మనకి అథ్లెటిక్ సిగ్నేచర్ డిష్ మనకి ఉలవచారుకి. ఓకే, దానికోసం ఫస్ట్ మీరు కోనసీమ కోడివేపు నుంచి స్టార్ట్ చేయండి. కోనసీమ కోడివేపుడు అంట, సో ఉలవచారు డిష్ అంట, సో డెఫినెట్గా ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేసేస్తాం. కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే, టేస్ట్ కూడా బాగుంటుంది, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది, స్పైసీగా ఉంటుంది అనేది కూడా అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. వావ్, కోనసీమ కోడివేపుడు చాలా చాలా స్పైసీగా, చాలా సూపర్గా ఉంది సార్, నిజంగా చాలా బాగుంది. సార్ నెక్స్ట్ ఏం చేసేయమంటారు? నెక్స్ట్ మీరు ఫ్రాన్స్లో టేస్ట్ చేయండి గోదావరి రొయ్యల వేపుడు. ఫస్ట్ మనం మన తెలుగు డిష్, తెలుగు పేర్లు ఉన్న డిష్లు టేస్ట్ చేద్దాం యాక్చువల్లీ. ఓకే, దానికోసం అని చెప్పేసి ఇది గోదావరి రొయ్యల వేపుడు. గోదావరి రొయ్యల వేపుడు, వావ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. గోదావరి రొయ్యల వేపుడు చాలామంది సీ ఫుడ్స్ తినడానికి కూడా ఇష్టపడుతుంటారు, వాళ్ళ కోసం ఇది ఫ్రాన్స్లో స్పెషల్ ఐటమ్ అంట, సిగ్నేచర్ డిష్ అది గోదావరి రొయ్యల వేపుడు. ఓకే, ఇలా ఒక రొయ్యది నోట్ వేసుకుని దాని తర్వాత ఒక ఆనియన్ నోట్ వేసుకుంటే నిజంగా అసలు ఆ టేస్టే వేరు, నిజంగా చాలా బాగుంది సార్ రొయ్యల వేపుడు కూడా. ఒకవేళ సీ ఫుడ్ ఎంజాయ్ చేయాలన్నా కూడా ఈ ఉలవచారు రెస్టారెంట్లో అవైలబుల్ ఉందంటే డెఫినెట్గా మీరు కూడా వచ్చి ఇలాంటి డిషెస్ని ఎంజాయ్ చేయొచ్చు, నిజంగా చాలా టేస్టీగా ఉంది. సార్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బంగ్లా కూడా అండి. బంగ్లా కూడా టోటర్ యాప్ ఇన్సైడ్ చికెన్ వస్తుంది మనకి. ఓకే, క్రిస్పీగా ఉంటుంది. ఓకే, బాగుంటుంది ఇది, మనకి మీడియం స్పైసీ ఉంటుంది. బంగ్లా కూడా బాగుంటుంది టేస్ట్. ఓకే,
పైన వచ్చేసి పొటాటో ర్యాప్ అది, పొటాటో ర్యాప్ చికెన్, ఓకే క్రిస్పీనెస్ ఉంటుంది మనకి అది. లోపల వచ్చేసి చికెన్ అండి, అండ్ ఇంకా పైన వచ్చేసి పొటాటో ర్యాప్. సో కొంచెం అలాగే ఒకేసారి ఇట్లా తినేసేయాలంటే, ఓకే మామూలుగా అయితే మొత్తం ఇలా లగ్న చేయాలా లేదంటే టూ డేస్ అయినా తినొచ్చు. ఓకే అల్టిమేట్గా ఉంది మనకి. ఏమవుతుంది అంటే ఆ చికెన్ లోపల కొంచెం లైట్గా జ్యూసీగా అనిపిస్తుంది, తిన్నప్పుడు కూడా టేస్టీగా అనిపిస్తుంది బాగా. సో నెక్స్ట్ అండి సార్, ఆ తర్వాత వచ్చేసి కోడి చిప్స్ అండి. అది కోడి చిప్స్, ఇది మన చికెన్ టెండర్ అండి. ఓకే స్లైస్ కట్ వచ్చి డీప్ ఫ్రైడ్ ఉంటుంది మనకి అది. ఓకే టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా మీడియం స్పైసీ ఉంటుంది, స్వీట్స్ తినడానికి చాలా బాగుంటుంది. ఓకే కోడి చిప్స్, సో చికెన్ని స్లైస్ లాగా కట్ చేసి చిప్స్ లాగా కట్ చేసేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తారంట. కోడి చిప్స్ క్రంచిగా కూడా ఉంది నిజంగా, అసలు క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంది, అండ్ ఇంకా చికెన్ టేస్ట్ కూడా ఉంది. ఒక చిప్స్ తిన్నటువంటి ఫీలింగ్తో పాటు చికెన్ని చిప్స్ లాగా చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉందండి, నిజంగా చాలా బాగుంది సార్. అందుకే కోడి చిప్స్ అని పేరు పెట్టారు. వావ్ నైస్ సార్. నెక్స్ట్ వచ్చేసి చేపల వేపుడు బోన్లెస్ అండి. ఇది కొరమైన వేపుడు బోన్లెస్ యాక్చువల్ ఇది. ఓకే ఇది మనం ఎస్పెషల్ దీనికోసం బోన్లెస్ కొరమైన వాడతాం మనం. ఓ వేరే ఏ ఫిష్ వాడాం మనం? ఓకే దీంట్లో టేస్ట్ ముళ్ళు బోన్లెస్ అండి. అది బోన్లెస్ టేస్ట్ అవన్నీ రావాలంటే మనం కొరమైన వాడితేనే ఆ టేస్ట్ అదే వస్తుంది మనకి. ఓకే అలా ఓన్లీ మనం కేవలం కొరమైన మాత్రమే వాడతామండి దాంట్లో. వావ్ నైస్. ఇది ఓన్లీ కొరమైన చేప అనంట. సో దీంట్లో బోన్లెస్ అంటే ఎలాంటి ముళ్ళు కానీ ఎలాంటి బోన్ కానీ ఎలాంటిది ఉండదు. సో కొరమైన వేపుడు బోన్లెస్. వావ్ చాలామంది చేపలు తినడానికి భయపడతారు సార్, ఎందుకంటే లోపల ముళ్ళు ఉండాలి. సో ఇది హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో ఎలాంటి ముళ్ళు లేవండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సార్. సో ఫైనల్గా ఉలవచారు డిష్, మన సిగ్నేచర్ డిష్ పులావ్స్లో. ఓకే ఉలవచారు కోడి పులావ్. ఓకే సో ఉలవచారు కోడి పులావ్ సిగ్నేచర్ డిష్ అంట, టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది సార్ ఉలవచారు సిగ్నేచర్ సిగ్నేచర్ డిష్ చాలా 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 సూపర్గా ఉంది. ఉత్తి వంకాయ కూడా చాలా అద్దెపోయింది అసలు నిజంగా. ఈ చికెన్ చాలామంది నాన్ వెజ్ తింటారు. సిగ్నేచర్ డిష్ ఉత్తి వంకాయ పొలం అనేది వెజ్లో మనకి సిగ్నేచర్ డిష్. ఓకే మామూలుగా ఇప్పుడు ఉలవచారు చికెన్ ఉలవచారు కోడి పొలం సిగ్నేచర్ అయితే వెజ్ ఉత్తి వంకాయ అండి. ఓకే ఇది వచ్చేసి మనకి రాయలవారి కోడి పొలం అండి. ఇది ఎలా ఉంటుందంటే ఇది టోటలీ గోంగూర ఫ్లేవర్ అండి. ఎవరైనా గోంగూర ఇష్టపడే వాళ్ళు ఉంటే మనకి ఇది డైరెక్ట్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ. ఓకే కంప్లీట్గా గోంగూరతో తయారు చేసినటువంటి. సో అంటే తింటుంటే మొత్తం గోంగూర ఫ్లేవర్ వస్తుంది. గోంగూర మొత్తం గోంగూర. ఓకే చేద్దాం. దమ్ బిర్యానీ బట్ గోంగూర ఫ్లేవర్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకే డిఫరెంట్. ఒకప్పుడు జ్వరం వచ్చినప్పుడు అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఊళ్ళలో చాలామంది గోంగూర పచ్చడి నూరుకొని తినేవాళ్ళు. అలాంటి గోంగూర పచ్చడి కూడా చాలా ఫేమస్ కాబట్టి సో దాంతో తయారు చేసినటువంటి గోంగూర బిర్యానీ ఒక బిర్యానీ. సో ఈ వెరైటీ కూడా వదిలిపెట్టలేదు ఉలవచారు వాళ్ళు. సో ఉలవచారులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పులావ్ కూడా వీళ్ళు ఓన్ క్రియేషన్ అనమాట. సో బయట నుంచి ఏది ఉండదు కంప్లీట్గా, అంటే మసాలాలు కావచ్చు దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫుడ్ క్వాలిటీ కూడా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారు కాబట్టి ఇది అంత బాగా సక్సెస్ అయింది సార్. నిజంగా ఇంత మంచి భోజనాన్ని మాకు పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క పులావ్ కావచ్చు ఆయన ప్రతి ఒక్క డిష్ కూడా చాలా టేస్టీగా ఉందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఫ్రెండ్స్, కొత్తపేటలో రీసెంట్గానే ఓపెన్ అయింది ఆయన జూబ్లీస్లో కూడా ఇది ఒక బ్రాంచ్ ఉంది. చాలా చాలా బ్రాంచ్ గచ్చిబౌలి ఆయన త్వరలో కొంపల్లిలో కూడా ఓపెన్ కాబోతుంది. ఎస్ ఆయన ఉలవచారు అనే రెస్టారెంట్ డెఫినెట్గా మీరైతే విజిట్ చేయాల్సిందే. నేనైతే హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈరోజు అయితే. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొత్త సరికొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ కిరణ్, టేక్ కేర్, బాయ్ బాయ్.